ప్రపంచకవి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇంతకు మునుపు టవర్ క్లాక్ ముందర ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు విస్తరణ కార్యక్రమాల్లో మరి ఆర్ట్స్ కాలేజ్ ముందర మరి ఆయన యొక్క విగ్రహాన్ని మరి ఇక్కడ పునఃప్రారంభం జరుగుతోంది. మరి ఆయన ప్రపంచకవి, ప్రపంచానికి పాఠాలు నేర్పిన మహాకవి. మరి అటువంటి జయంతిని కుల మతాలకు అతీతంగా మనం ఇదంతా జరుపుకోవాలా ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరిని కూడా చీల్చి చెండాడిన వ్యక్తి వేమన గారు. మరి అటువంటి ఆయన యొక్క జయంతిని మనమంతా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో రేపు 8 గంటలకి పాల్గొని అంటే 19/1/2024 ఈ కార్యక్రమం పాల్గొని ఆయన యొక్క జయంతిని మనమంతా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వేమన సంఘం వారు ప్రతి ఒక్కరికి కూడా 8 గంటల తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మరి వేమన జయంతిని చూసుకొని ప్రతి ఒక్కరు కూడా సమావేశంలో పాల్గొని ఆ టిఫిన్ కార్యక్రమాలు కూడా చేసుకొని వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జయంతి జరుపుకుంటున్నాం రేపు. ఇంతకు మునుపు టవర్ క్లాక్ దగ్గర ఆయన విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసినాము. మరి రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజ్ ముందర ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆయన అభిమానించేవాళ్ళు, కవులు, కళాకారులు ఈ వేమన జయంతిలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రేపు ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. మరి అదేవిధంగా
ఆ కార్యక్రమం తర్వాత అల్పాహార విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆయన జయంతిని మనమంతా జరుపుకొని ఆ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి వేమన సంఘం తరఫున ప్రతి ఒక్క ప్రజల తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఉదయం 8 గంటలకి ఆర్ట్స్ కాలేజ్